ఉంటే అంత అమ్మాయిలు కనిపిస్తున్నారు. అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు? అబ్బాయిలు గెలవలేదా? అంత అమ్మాయిలే కనిపిస్తా ఉన్నారేంటి? వచ్చారా? ఏమా వదిలేశారా ఏంటి అబ్బాయిల్ని? ఓకే, బాగా గౌరవించారు, వెరీ గుడ్, అలానే చేయండి. మేడం వెళ్ళి వచ్చాక మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈశ్వరరావు గారికి, మాధవి గారికి ప్రేమలేరు, వెంకట్ గారికి, తన్ని రాజనీయులు గారికి, చంద్రగిరి బాబు గారికి, జాన్ సైదా గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఒంటరి సోదర సోదరి మండలందరికీ, పాత్రికేయులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒట్టి సోదరి సోదరి, ఒకప్పుడు మీరు ఎంత, నాకు తెలియదు మీకు ఎంతమందికి తెలుసో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒరిస్సా ప్రాంతంలో ఒట్టెర్లు రాజులుగా ఉన్నారు ఒకప్పుడు, ఇది వాస్తవం. అయితే అక్కడి నుంచి ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అంటే ఇళ్ళు వదిలిపెట్టి ఎక్కడెక్కడ అయితే మనకి వర్క్ ఉంటుందో అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం, ఆ పిల్లలకి పాపం స్కూల్ కరెక్ట్గా లేకపోవటం, ఇలా నిరంతరం ఒక పేదరికం అనేటువంటి సైకిల్లో ఉన్నారు. ఒక రాయి చెక్కాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక బ్రిడ్జి కట్టాలన్నా అది మీరు లేనిదే సాధ్యమవ్వదు. అదేవిధంగా చాలామంది స్కూల్స్కి వెళ్ళి ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ చదువుకుంటారు, ఏమి చదువు లేకపోయినా మీ చేతిలో ఉన్నటువంటి శిల్పంతో, మీ నాలెడ్జ్తో చక్కగా చెక్కగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీరు అని చెప్తా ఉన్నాం ఒకసారి. అయితే మీకు జనరల్గా ఎప్పుడు కూడా సమాజం నుంచి బయటకు రావాలి, పేదరికం నుంచి బయటకు రావాలంటే పిల్లలకి మంచి స్కూళ్ళు ఉండాలి. మీరు కష్టపడి పని చేసుకుంటే మీ ఆత్మాభిమానానికి తగ్గటువంటి శాలరీ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అయితే వీళ్ళందరూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని, అంటే ఎక్కడా లేని విధంగా ఇసుకని ఒక మాఫియా లాగా చేసి, ఒక కార్పొరేట్ సంస్థ లాగా చేసి మొత్తం ఆయన దోచుకొని కొన్ని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన మాట వాస్తవం, అప్పులు పాలైపోయినటువంటి మాట కూడా వాస్తవం. అదే ఈ రోజున కనుక ఈ రాజధాని ప్రాంతం కానీ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అయితే, లేబర్కి విపరీతమైన డిమాండ్ పెరిగితే మీకు రోజుకు 1,500 రూపాయల ఆదాయం పెరగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 4-5 సంవత్సరాల ముందు ఎంత ఆదాయం ఉందో ఈ రోజున కూడా కొద్దిగా పెరిగింది, కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఖర్చులు విపరీతంగా పెరిగినాయి, ఆదాయం అదే స్థాయిలో పెరగలేదు. కాబట్టి చాలామంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా క్యాపిటల్ అంతా డెవలప్ అవుతుంది, ప్రతి వీధిలోనూ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి మీ అందరికీ డిమాండ్ పెరిగి మంచిగా ఆదాయం పెరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా జనరల్గా కూడా ఈరోజు రాష్ట్రంలో చూస్తే గంజా ఎక్కడ పట్టినా కూడా గంజాయి పిల్లలు. మీరు పిల్లలందరూ ఉంటారు, మీరందరూ కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని చూసుకునేటానికి టైం ఉండదు, మీకు ఉండదు, నాకు ఉండదు, ఎవరికి ఉండదు. మరి ఆ పిల్లలకి ఎవరేం పెడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున. నిన్న ఈస్ట్ నియోజకవర్గంలో పోతే ఒక 10 మంది గంజాయి తాగి మహిళలు 10 మందిని కొట్టారంట రోడ్డు మీద. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, అంటే భద్రత లేనటువంటి పరిస్థితి. కొంతమంది ఐవీ డ్రగ్స్ నరాల్లో కూడా డ్రగ్స్ ఎక్కించుకునేటువంటి పరిస్థితి. మరి మందు తీసుకుంటే పాపం ఎక్కువ మంది పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో సాయంత్రం కొంచెం తాగి రిలాక్స్ అవుతాం అనుకుంటారు. మరి వాళ్ళకి కూడా 60 రూపాయలు ఉండే బాటిల్ ఈ రోజున 200 రూపాయలు అయిపోయింది. ఆ 200 రూపాయల బాటిల్తో మొత్తం కూడా తోపుడు బండ్ల మీద కూడా మనకి డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి, అవునా కాదా? ఇవి మాత్రం మందు దగ్గరికి వచ్చేటప్పుడు కంప్లీట్గా పేమెంట్ తీసుకొని
అదంతా జగన్మోహన్ రెడ్డి గారు 70% కమిషన్ తీసుకొని ఆ డబ్బుతోటి ఈరోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి. మరి వీళ్ళు అంత పెట్టి కొనుక్కోలేక కొంతమంది అయితే శానిటైజర్స్తో థమ్స్అప్ కలుపుకొని తాగి ఇవన్నీ కళ్ళు దెబ్బతింటాం కానీ లివర్ దెబ్బతింటాం కానీ నరాలు దెబ్బతింటాం కానీ కొంతమంది అయితే 30-35 ఏళ్ళకే చనిపోయేటువంటి పరిస్థితి. జనరల్గా మందు అనేది ప్రపంచం అంతా ఉంటుంది, ఎక్కడా కూడా మనుషులు 60-70 ఏళ్ళలోపు చచ్చిపోరు మందు అయితే. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రమే అది 5 సంవత్సరాల్లో 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే ఈ మందంతా తయారు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరినీ కూడా విచ్ఛిన్నం చేసి ముందుకు తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం రజనీ గారు వచ్చారు, ఎక్కడ చిలకలూరుపేట నుంచి. ఆమె అయితే అక్కడ 400 ఎకరాల భూమిని అందులో గ్రానైట్ పడితే ఆ 400 ఎకరాల భూమిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వ పెద్దలకి అప్పచెప్పేసింది. ఎందుకంటే ఆమె వయసు ఎంతో, 30 సంవత్సరాలు అయ్యాము, ఆమెకేమీ రాజకీయ అనుభవం లేదు. ఒక డాక్టర్ కాదు అయినా కూడా ఫస్ట్ టైం గెలవగానే ఒక మినిస్టర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ 400 ఎకరాల అసైన్డ్ భూమి. అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పి అక్కడ తొక్కునే విధంగా చేసింది కాబట్టి ఆమెకు మినిస్టర్ వచ్చింది. అదేవిధంగా అక్కడ కేబుల్ టీవీకి నెలకి 7.5 లక్షలు ఆమె కప్పం కట్టాలి రజనీ ట్యాక్స్. అదేవిధంగా రేషన్ వాళ్ళు 15 లక్షలు కట్టాలి. అక్కడ గ్రావెల్ దువ్వితే ఒక టిప్పర్ పోతే 400, లారీ అయితే 1000 రూపాయలు, గ్రానైట్ తీసుకెళ్తే 3000 రూపాయలు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డబ్బు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చేవారో అవన్నీ మీకు ట్యాక్సుల రూపంలో పడతాయి ఈ డబ్బు అంతా. ఎందుకంటే నేను ఇక్కడ డాక్టర్ శేషయ్య గారు అన్నారు అవినీతి ఏ విధంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది. డాక్టర్ శేషయ్య గారు 2 రూపాయలు డాక్టర్ ఆయన ఇంతకుముందు 3-4 సంవత్సరాల వరకు ఆయన 100 రూపాయలు చూసేవాళ్ళు. ఆయన 2 రూపాయలతో మొదలై 100 రూపాయలు ఫీజు. ఫైర్ ఈ ఫైర్ హాస్పిటల్లోకి చిన్న ఫైర్ నామ్స్ కావాలి, ఆ ఫైర్ నామ్స్ కావాల్సి వచ్చినటువంటి వ్యక్తి 10 లక్షల్లో ఎంతో లంచం అడిగారంట. లంచం అడిగితే అదేంటి నన్ను లంచం అడుగుతున్నావు అంటే డాక్టర్ గారు 100 రూపాయలు మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నాడు, మీరు 200-500 తీసుకోండి, మీరు కొంత తినండి, మమ్మల్ని కొంత తిననివ్వండి, ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పడతారు, ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని 100 రూపాయలకి అని అడిగాడంట. తప్పని పరిస్థితుల్లో ఆయన డబ్బు కట్టాడు, 100-200 రూపాయలు చేశాడు. అందులో ఇందులో నష్టపోయేది ఎవరు అంటే పేదవారు. నాలాగా డబ్బు ఉన్న వాళ్ళకు ఇంకొకరికి 100-200 చేస్తే ఏమి నష్టం జరగదమ్మా, జరిగేది మొత్తం కూడా మీ వారికి, మీలాంటి వ్యక్తులకే జరుగుతుంది. కేబుల్ టీవీ 7.5 లక్షల వాళ్ళు కట్టాలంటే 50 రూపాయలు ఉండే కేబుల్ టీవీని 75 రూపాయలు చేస్తారు మీకు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు మీకు పెరిగినప్పుడు మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇట్లాంటి వ్యక్తులు ఆ అవినీతి సొమ్ము తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అక్కడ గెలవలేరని తెలిసి కూడా అక్కడ ఆమెకు సర్వేలు చేపిస్తే ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారని తెలిసి ఇక్కడ తీసుకొచ్చి రజనీ గారిని పోటీకి పెట్టారు. ఆమె అవినీతి సొమ్ముతో ఇక్కడ గెలవాలని చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కనుక మీరు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళకి ఒక విధమైన అంటే మనం అవినీతి చేయటం, ఆ డబ్బు ఖర్చు పెట్టడం, మళ్ళీ గెలవటం, ఇదే అలవాటు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్సులు వేస్తారు. ఆ ట్యాక్సులన్నింటినీ కూడా మోసే భారం మీ మీద పడుతుందని మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా కిల్లార్ రోసయ్య గారు ఉన్నారు, ఎంపీగా పోటీ చేసే వ్యక్తి, ఆయన కూడా అదేటువంటి పరిస్థితి. అక్కడ కొన్నూరులో మొత్తం గ్రావెల్ దువ్వారు, ఇంకా చాలా అవినీతి చేశారు, ఇప్పుడు 3 క్యాపిటల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాధవి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్లోనూ హాస్పిటల్లోనూ కొద్ది గొప్ప డబ్బు సంపాదించుకొని అందులో 2 రూపాయలు మీకు సేవ చేయడం కోసం వచ్చారు. అవినీతి సొమ్ముతో రాలేదు, వాళ్ళు మంచి చేస్తారని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతం నుంచి మీలాగానే చిన్న మధ్యతరగతి కుటుంబాలు పేదరిక కుటుంబంలోనే చదువుకొని వెళ్ళి అమెరికా వెళ్ళి కష్టపడి చదువు సంపాదించి ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుల్లో 1-2 రూపాయలు మీకు సేవ చేసుకోవాలని నేను ముందుకు వచ్చాను. మీ పిల్లలందరికీ నేను ఒక స్ఫూర్తిగా ఉంటా. మీరందరూ కూడా మీ పిల్లలకి చెప్పచ్చు, అరే బతికితే బ్రహ్మశాలలో బతకాలరా, కష్టపడు సంపాదించు, ధర్మార్థ ధర్మంతో కూడిన డబ్బు
లక్ష కోట్లైనా సంపాదించుకొని శక్తి మేరకు ట్యాక్స్ కట్టు చక్కగా బతుకు పది మందికి నిస్వార్థంగా సేవ చేయనే విధంగా మీ పిల్లలందరికీ చూపించడానికి నేనున్నాను. ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా మీరు ఎప్పుడు చూడనటువంటి విధంగా నిరంతరం కష్టపడి మీ అందరికీ ఎంతో కొంత నాకు తెలిసినంతగా మీ అందరికీ ఏదో ఒకటి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను అన్నీ తిరుగుతా ఉంటే ఎక్కువ మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ఇష్యూ, కొన్ని రోడ్లు, నాలుగోది ముఖ్యంగా పక్కా ఇళ్ళు ఇళ్ళ పట్టాలి. ఈ నాలుగు ఎక్కువగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వీటన్ని సమస్యల మీద నీళ్లు మనకి ఎందుకు రావాలనే దాని మీద నాకు ఐడియా ఉంది, డ్రైనేజ్ ఇలా ఎందుకు ఉందనే దాని మీద ఐడియా ఉంది, ఇళ్ల పట్టాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని వేరే విధంగా ఉన్నాయి. అయితే 30-40 సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉన్నా కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆ కోర్టుల్లో కేసులు ఏమో 10 సంవత్సరాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. నిన్న 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను సార్కి ఒకటే చెప్పా, సార్ ఇక్కడ అందరూ మహిళలు కానీ వీళ్ళందరూ ఎన్నో రోజుల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నారు, మనం ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే తప్పకుండా మనం చేద్దామన్నారు. ఆ కోర్టుల్లో ఏవైతే ఉన్నాయో, ఆ కాంప్లెక్సిటీస్ ఎంత ఉన్నాయో చూసుకొని బాబుగారితో కూర్చొని తప్పనిసరిగా ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించేటువంటి ప్లాన్ మేము చేస్తామని మీ అందరికీ తెలియజేస్తామన్నా. సో ఇవన్నీ అదేవిధంగా నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులు వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అవేమి చేయరు, ఏటీ బ్రిడ్జెస్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఎందుకు చేయరు అంటే వాళ్ళకి ఓట్లు లేవు. అదే మీకు ఒక 5,000 3,000 వేశారనుకోండి, జగన్ అన్న నాకు ఇచ్చాడు ఈ 3,000 కాబట్టి మీరు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటారు, అందుకనే ఇవి చేస్తారు తప్పించి మౌలిక సదుపాయాలకి ఓట్లు లేవని ఆయన వాటి మీద పూర్తిగా గాలికి వదిలేసేశారు ఈ రోజున. ఇది వాస్తవం. హాస్పిటల్ ఇవాళ హాస్పిటల్ నుంచి వచ్చారు కొంతమంది డాక్టర్లు వచ్చి చెప్తా ఉన్నారు, సార్ మా హాస్పిటల్లో ఎవరన్నా పేదవాళ్ళు వస్తే ఈ మెడిసిన్స్ లేవు సార్, ఈ ఎక్విప్మెంట్ లేవు సార్, ఇవన్నీ పాడైపోయినాయి, ఇవన్నీ ఉన్నాయంటే మరి ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమో ఫండ్స్ లేవంటున్నారు సార్, ఏది అడిగినా ఫండ్స్ లేవు, పథకాలకు వెళ్ళిపోయినాయి, హాస్పిటల్లో చూసేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. మీరందరూ తెలుసుకోవాలి జీవితంలో సంక్షేమ పథకాలు అవసరం. అయితే సమగ్ర అభివృద్ధి అనేది ఎంత సంక్షేమం వచ్చినా మీరు హాస్పిటల్కి వెళ్ళి గబక్కన హార్ట్ అటాక్ ఇంకోటి వస్తే మిమ్మల్ని అక్కడ డాక్టర్ మందులు లేకుండా మిమ్మల్ని బతికించలేకపోతే ఉపయోగం ఏముంది ఎంత సంక్షేమం వచ్చినా కూడా. అదే మీ పిల్లవాడు గంజాయికి బానిస అయిపోయి, అంటే గంజాయి 2019 ముందు ఎప్పుడన్నా మనం విన్నామా ఈ రాష్ట్రంలో గంజాయి ఎప్పుడన్నా, ఎందుకు వచ్చింది మరి ఈ 4-5 సంవత్సరాల్లోనే గంజాయి? వేరే రాష్ట్రాల్లో లేదు, ఎక్కడన్నా ఉన్నా కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్తుంది. అంటే పోలీసు వ్యవస్థ గంజాయిని అరికట్టలేదా అని మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లాంటి అసమర్థ పాలన ఉన్నటువంటి వ్యక్తులు సమాజ హితం కోసం అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా అవినీతి సొమ్ముతో రాజకీయం చేస్తారనుకున్నటువంటి ప్రక్రియని మీరందరూ తిప్పికొట్టాలి. ఆఖరిగా నిన్న ఫైనల్గా ఇవన్నీ చాలన్నట్టు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మీ ఇల్లు దస్తావేజులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పెట్టుకుంటారంట, మనకి జిరాక్స్ కాపీలు ఇస్తారంట. అంటే అసలు మన డాక్యుమెంట్లు మన పేరు వాళ్ళు దాచిపెడితేనే ఎవడో ఒకడు దొంగ కాపీలు పెట్టి అమ్మేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజున అసలు ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గర పెడితే ఇక మన పరిస్థితి ఎలా ఉండదో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు, ఏం అవసరం మా కాపీలు నీ దగ్గర ఎందుకు, ఏం చేస్తావు అటువంటి వీటిని కూడా మొత్తం తాకట్టు పెట్టేశారు, అప్పులు చేశారు రాష్ట్రం అంతా, ఇంకేమి లేవు అప్పులు చేయడానికి. సో ఇవి కూడా పెట్టి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలంటే ఒక భయభ్రాంతుల్ని గురి చేయడానికి మనుషులందరినీ ఆస్తులు వాళ్ళ గుప్పెట్లో ఉంటే మీరు ఎదురు తిరగలేరు, మీరు స్వేచ్ఛగా తిరగలేరు, మీరు కావాల్సిన పార్టీకి ఓటు వేసుకోలేరు, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి అనేటువంటి ఒక పులివెందుల సంస్కృతి ఇక్కడ తీసుకురావాలని చేస్తూ ఉన్నారు. మీరందరూ వాటిని అర్థం చేసుకొని మహిళలే మీరు కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది, మీరంతా చైతన్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్థం చేసుకుంటారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం.
మన గుంటూరుని గెలిపించుకుందాం.